చైనా వారికి చైనీస్ సినిమాలతో పాటు ఫారిన్ ఫిలిమ్స్ పైన కూడా చాలా ఎక్కువ క్రేజ్ మీకు అలీబాబా ఫౌండర్ జాక్మా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు మా సినిమాల్లో హీరోలు చనిపోతూ ఉంటారు అందువల్ల ఈ హీరోయిజం అనేది చావుతో త్యాగంతో లింక్ అయి ఉంటుంది అనుకుంటారు కానీ నాకు హాలీవుడ్ సినిమాలంటే ఇష్టం కారణం హాలీవుడ్ సినిమాలో హీరో ఏదైనా సాధిస్తూ ఉంటాడు తప్ప చావడు అని జా జాక్మా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అంటే చైనీస్ లవ్ ఫర్ ఫారిన్ ఫిలిమ్స్ కొత్త ఏమి కాదు ముఖ్యంగా నైంటీస్లో చైనా ఎకానమీ సొసైటీ లిబరలైజ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటన తర్వాత చైనా అమెరికాకు క్లోజ్ అయింది దాంతో అమెరికన్ టూరిస్ట్లే కాదు అమెరికన్ ప్రొడక్ట్స్ కేఎఫ్సి కానీ మెక్డొనాల్డ్స్ లాంటివి అమెరికన్ ఇతర కంపెనీలు కల్చరు ఫుడ్తో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా చైనాలో పాపులర్ అయ్యాయి కానీ టూ లా ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి హిందీ ఫిలిమ్స్ కూడా చైనాలో పాపులర్ కావడం మొదలయ్యాయి ఏ భారతదేశంలో పర్యటించినప్పుడు జింపింగ్ను మోడీ అడుగుతాడు మీరు మా బాలీవుడ్ సినిమాలు చూస్తారా అంటే చ చూస్తాను దంగల్ చూశాను అని కూడా అన్నాడు ఆయన సో ఆ రకంగా బాలీవుడ్ సినిమాలకు చైనాతో చైనాలో బాలీవుడ్ సినిమాలకు చైనాకు మధ్య రొమాన్స్కి ఒక దశాబ్ద హిస్టరీ ఉంది టూ మింట్లో వచ్చిన ఒక కథనం ప్రకారం మింట్ అనేది ప్రముఖ బిజినెస్ డేది దీంట్లో వచ్చిన కథనం చాలా ఆసక్తికరమైన డేటాను కూడా మనకి ఇస్తోంది ఈ మింట్ కథనం ప్రకారం టూ థౌజండ్ లెవెన్లో అమీర్ ఖాన్ తీసినటువంటి త్రీ ఈడియట్స్తో బాలీవుడ్ చైనా జర్నీ మొదలైంది సో బాలీవుడ్ రొమాన్స్ విత్ చైనా స్టార్ట్ అయింది అయితే త్రీ ఈడియట్స్ కలెక్షన్ చైనాలో కేవలం సిక్స్టీన్ క్రోర్స్ మాత్రమే పదహారు కోట్లే కానీ ఆ తర్వాత పీకే ఏక దాటిన చైనా మార్కెట్ను బాగా పెంచేసింది సో పీకేకు చైనాలో హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ కలెక్ట్ అయినామని కానీ కనీ విని ఎరగని సూపర్ సక్సెస్ చైనా మార్కెట్లో దంగల్ లభించింది అందుకే ప్రెసిడెంట్ జింపింగ్ కూడా నేను ఆ సినిమా చూశానని చెప్పాడు సో దంగల్ కలెక్షన్ చైనాలో టూ హండ్రెడ్ క్రోర్స్ పన్నెండు వందల కోట్లు సీక్రెట్ సూపర్ స్టార్స్ అనే సినిమా కూడా ఒక సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ చైనాలో కలెక్షన్స్ వచ్చాయి అయితే తర్వాత ఒక అమెరికాన్ ఫిలిమ్సే కాదు ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం అనే సినిమాకు చైనాలో మూడు వందల కోట్ల మేరకు కలెక్షన్ వచ్చింది అలాగే మీకు ఆయుష్మాన్ ఖురానాకు చెందిన అందాధన్ అనే సినిమాకు కూడా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ కలెక్షన్ వచ్చింది అఫ్ కోర్స్ దంగల్ రికార్డ్ని అయితే ఏదీ బ్రేక్ చేయలేకపోయారు వాస్తవానికి మనము ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ బాలీవుడ్ చైనీస్ రొమాన్స్లో ఒక ఆరేడు సినిమాల గురించే చెప్పుకోగలిగే కారణం ఏంటంటే విదేశ సినిమాలు చైనాలో ఎన్ని రిలీజ్ కావాలి అనే దానిపై కూడా చైనాలో ఆంక్షలు ఉన్నాయి సో చైనా విల్ నాట్ ఎలో మోర్ దెన్ త్రీ టు ఫోర్ ఫిలిమ్స్ ఫ్రమ్ ఇండియా ఇలా ప్రపంచ దేశాల సినిమాలు చైనాలో ఎన్ని ఆడాలి అని వాళ్ళ దేశీయ సినిమా డొమెస్టిక్ సినిమాకు పోటీ పెరగకుండా ఉండేందుకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఆ రకంగా చైనాలో ఇండియన్ ఫిలిమ్స్ ఇయర్లో ఒక సంవత్సరంలో మూడు లేదా నాలుగు త్రీ టు ఫోర్ ఫిలిమ్స్ రిలీజ్కి మాత్రమే అనుమతిస్తారు అయినా కూడా ఒక దంగల్ ఒక సీక్రెట్ సూపర్ స్టార్స్ ఒక పీకే ఒక హిందీ మీడియం ఇలా మనకు ఒక అందాదన్ ఒక త్రీ ఈడియట్స్ ఇలా ఇన్ని సినిమాలు మనం చెప్పుకోదగినగా మారాయి అయితే చైనాలో ఇంత కలెక్షన్ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దేశంతో పోలిస్తే చైనాలో స్క్రీన్స్ చాలా ఎక్కువ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మధ్య కాలంలో చైనాలో ఉన్న స్క్రీన్స్ అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో మనకు ఒక ఆరేడు స్క్రీన్లు కూడా ఉంటాయి ఒకప్పటి కాన్సెప్ట్ కాదు కదా ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే ఒకటే సినిమా ఉండేది నేను చిన్నప్పుడు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చినప్పుడు సుదర్శన్ డాకీసు సంధ్యా డాకీస్లో ఒక స్క్రీన్ ఉండేది ఇప్పుడు మా తర్వాత సెవెంటీ ఎంఎం అయింది సుదర్శన్లో మూడు సుదర్శన్ థర్టీ ఫైవ్ సెవెంటీ దేవి ఇలా స్లోగా పెరిగా కానీ మల్టీప్లెక్స్ రెవల్యూషన్ వచ్చాక కాన్సెప్ట్ ఆఫ్ సినిమా మారిపోయి ఒక్కొక్క మల్టీప్లెక్స్లో కనీసం అరడజన్ కూడా అంతకన్నా ఎక్కువ కూడా స్క్రీన్లు ఉండడం మొదలైంది చైనాలో కూడా టూ థౌజండ్ సెవెన్లో ఒక పదివేల స్క్రీన్స్ ఉంటే ఉంటే ఇప్పుడు చైనా మొత్తంలో ఒక ఫోర్ టైమ్స్ నలభై వేల స్క్రీన్ల వరకు కూడా పెరిగినాయి అనేది అంచనా దీంతో పాటు ఇక్కడ మన దగ్గరతో పోలిస్తే చైనాలో టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఎవరేజ్నా ఇండియాలో ఎవరేజ్ ఫిలిం టికెట్ ప్రైస్ వన్ అండ్ హాఫ్ డాలర్స్ ఉంటే చైనాలో ట్వెల్వ్ డాలర్స్ ఎందుకంటే చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీ మనం కంపేర్ చేయడం కష్టం కనుక నేను మీకు డాలర్లో కంపేర్ చేసి చెప్తున్నాను అంటే దాదాపు ఒక ఎయిట్ టైమ్స్ మనకన్నా చైనాలో టికెట్ రేట్లు ఎక్కువ కారణం చైనా ఎకానమీ చైనాలో వాళ్ళ ప్రజలకు ఉండే ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంది సో అందువల్ల కూడా చైనాలో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మన వాళ్లకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్కు భారీగా కాస్తల పంట జరుగుతుంది అయితే ఇప్పుడు చైనా భారత్ సంబంధాల్లో వచ్చినటువంటి ఈ సమస్య భారతదేశంలో బాయ్కాట్ చైనా ఉద్యమం నడవడం చైనా విదేశీ పెట్టుబడులకు ఇండియాలో ఆంక్షలు విధించడం చైనా కాంట్రాక్ట్లను భారతదేశ ప్రభుత్వము క్యాన్సల్ చేయడము ఇలాంటివి మన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కూడా చైనా ప్రొడక్ట్స్ను మేము అమ్మమని చెప్పడం సో సరిహద్దుల్లోనే కాదు ఎకానమీలో కూడా ఒక రకమైన యుద్ధం మొదలు కావడంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా చైనాలో మార్కెట్ ఇవాళ అనుమానాస్పదంగానే మారుతోంది బహుశా చైనాలో కూడా ఇదే సెంటిమెంట్ రగలొచ్చు ఇండియన్ ఫిలిమ్స్ పట్ల చైనా ప్రజలు గతంలో చూపెట్టినంత ఆసక్తి ఇప్పుడు చూపెట్టకపోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ లేదా చైనా ప్రభుత్వం నుంచే ఆంక్షలు ఉండవచ్చు అనే అనుమానాలు బాలీవుడ్లో మొదలైనవి ఆల్రెడీ కరోనా వల్ల లాక్డౌన్ వల్ల బాలీవుడ్ సినిమాలు రిలీజ్ ఆగిపోయినవి కలెక్షన్స్ ఆగిపోయినవి ఇప్పుడు భారత చైనా సరిహద్దున వస్తున్నటువంటి ఈ గొడవల వల్ల కూడా చైనా మార్కెట్ కూడా ఇలా ప్రశ్నార్థకంగానే బాలీవుడ్కు మారిపోయింది